వెల్కమ్ టు బిగ్ స్టోరీ. హరిద్వార్లో కుంభమేళా స్నానాలపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. కుంభమేళా స్నానాల్లో పాల్గొన్న వేల మందికి కోవిడ్ సోకినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కుంభమేళాలో కరోనా టెస్టుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తోంది. కరోనా టెస్టుల్లో గోల్మాల్ జరిగినట్లు తాజాగా రిపోర్టులు చెప్తున్నాయి. హరిద్వార్లో కుంభమేళా జరుగుతున్న సమయంలో సుమారు 4 లక్షల మేర కరోనా టెస్టులు చేయగా అందులో సుమారు 1 లక్ష వరకు కరోనా ఫేక్ రిపోర్టులు ఇచ్చారని ఉత్తరాఖండ్ ప్రాథమిక విచారణలో తేలింది. ఇదంతా ప్రైవేట్ ల్యాబ్ల పనే అని తేలింది. కుంభమేళా సమయంలో రోజు 50,000 కోవిడ్ టెస్టులు చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు చెప్పడంతో ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి ప్రైవేట్ ల్యాబ్లు టెస్టులు చేయకుండానే చేసినట్టు డేటా ఎంటర్ చేశారని తాజాగా గుర్తించారు. ఒకానొక సందర్భంలో ఒకే ఫోన్ నంబర్ను వినియోగించి సుమారు 50 మందికి టెస్టులు నిర్వహించినట్లు గుర్తించారు. అంతేకాకుండా కరోనా టెస్టులు చేసుకున్న వారి సమాచారం పూర్తిగా ఫేక్ అని కూడా తేలింది. హరిద్వార్లోని ఒకే ఇంటి చిరునామాను ఉపయోగించి సుమారు 500 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా టెస్టుల్లో ప్రైవేట్ ఏజెన్సీ భారీగా అవకతవకలు పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. ఫేక్ రిపోర్టుల విషయంపై కుంభమేళా హెల్త్ ఆఫీసర్ అర్జున్ సింగ్ సెనగర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతుంది. టెస్టుల విషయంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించామన్నారు. 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదిక అందిస్తామని హెల్త్ సెక్రటరీ అమిత్ నేగి పేర్కొన్నారు. కరోనా టెస్టులపై సమగ్ర విచారణ పూర్తయ్యేంత వరకు ప్రైవేట్ ఏజెన్సీలకు చెల్లింపులను నిలిపివేయాలని హరిద్వార్ మెజిస్ట్రేట్ కోర్టు తెలిపింది. హరిద్వార్లో జరిగిన మహాకుంభమేళా తర్వాత కరోనా చాలా రాష్ట్రాల్లో చెలరేగింది. మహానిర్వాణి అఖండాకు చెందిన మహామండలేశ్వర్ కపిల్ దేవదాస్ 15 కరోనాతో మరణించడంతో ఒక్కసారిగా ఆందోళన పెరిగింది. మరోవైపు అఖడ పరిషత్ అధ్యక్షుడు నరేంద్రగిరి మహారాజ్ అప్పటికే కరోనా బారిన పడ్డారు. వీరు కాకుండా హరిద్వార్లో 40 మంది సాధువులకు కరోనా సోకినట్టు తేలింది. షాహీన్ స్నాన్ కార్యక్రమంలో 13.50 లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారని తెలిపింది. 12 జరిగిన షాహీ స్నాన్లో సుమారు 35 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. కానీ హైకోర్టు ఆదేశాల మేరకు కుంభమేళా ప్రాంతంలో రోజుకు 50,000కు మించి కోవిడ్ పరీక్షలు నిర్వహించలేకపోయారు. అయితే ఆరోగ్య శాఖ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో మాత్రం టెస్టింగ్ సామర్థ్యం రోజుకు 1 లక్ష మాత్రమేనని వెల్లడించింది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో కోవిడ్ సర్టిఫికేట్ విషయంలో సీరియస్గా వ్యవహరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. కోవిడ్ నెగిటివ్ రిజల్ట్స్ చూపలేకపోయినా 56,000 మందిని తిప్పి పంపినట్లు చెప్పారు. అయితే స్నానఘాట్లు కుంభమేళా ప్రాంతంలోని ప్రతి ఒక్కరి నుంచి కోవిడ్-19 పరీక్షా రిపోర్టును తనిఖీ చేయడం సాధ్యం కాదని కొందరు అధికారులు చెప్తున్నారు. కుంభమేళాకు హాజరవుతున్న వారిని లెక్కించేందుకు వివిధ ఎంట్రీ పాయింట్ల వద్ద 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రజలను లెక్కించారు. దీంతో పాటు ప్రతి గంటకు లేదా 2 గంటలకు ఒకసారి పార్కింగ్లో నిలిపిన వాహనాలు ఆధారంగా మేళాకొచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేశారు. ఉపగ్రహ డేటాతో ఇది సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే కుంభమేళా సమయంలో నిర్వహించిన 3 లక్షల కరోనా టెస్టుల్లో దాదాపు 1 లక్ష రిపోర్టులు ఫేక్ అని తేలడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కరోనా నెగిటివ్ అనే టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే కుంభమేళాకు ఎంట్రీ అని అధికారులు తేల్చి చెప్పడం, టెస్టుల సంఖ్య పెంచేందుకు పలు ప్రైవేట్ ఏజెన్సీలకు అనుమతి ఇవ్వడంతో ఈ గోల్మాల వ్యవహారం జరిగింది. కరోనా టెస్టులు చేయకుండానే చేసినట్టు రిపోర్టులు సృష్టించి ఫేక్ అడ్రస్లు, మొబైల్ నెంబర్లతో ప్రభుత్వాన్ని బురుడి కొట్టించింది. పంజాబ్లోని ఫరీద్ కోర్టుకి చెందిన విపన్ మిట్టల్ అనే ఎల్ఐసి ఏజెంట్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం బట్టబయలైంది. 20 ఏప్రిల్ విపన్ మిట్టల్ సెల్ ఫోన్కి కరోనా టెస్ట్ రిపోర్ట్ అంటూ ఓ మెసేజ్ వచ్చింది. అయితే ఆయన ఎక్కడా కరోనా టెస్ట్ చేయించలేదు, ఏ ల్యాబ్లోనూ స్వాబ్ ఇవ్వలేదు. సహజంగా ఎవరైనా ఇలాంటి మెసేజ్ చూసి నవ్వుకుని వదిలేస్తారు. కానీ విపన్ మాత్రం దాని సంగతి తేల్చాలనుకున్నారు. తనకు తెలియకుండా తనకు కరోనా టెస్ట్ ఎప్పుడు చేశారని, అసలేంటి వ్యవహారం అంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో నేరుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా సరైన స్పందన లేకపోవడంతో విపన్ ఆర్డీఐ ద్వారా ముందుకెళ్లారు.
తనకు మెసేజ్ పంపిన ల్యాబ్లో అప్పటి వరకు చేసిన కోవిడ్ టెస్టుల వివరాలు తెప్పించుకున్నారు. ఇంకేముంది, పెద్ద షాకింగ్ న్యూస్. విపన్ పేరుతో ఉన్న ఫోన్ నెంబర్కి దానితో లింక్ ఉన్న పేరు, అడ్రస్కి అసలు సంబంధమే లేదు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో తీసుకున్న స్వాబ్కి సంబంధించిన రిపోర్ట్ అది. దీంతో ఐసీఎంఆర్ రంగంలోకి దిగి ఆ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. ఉత్తరాఖండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. గతంలో ఢిల్లీ తబ్లిగీ మీటింగ్ వల్లనే దేశమంతా కరోనా పాకిపోయిందని, దేశంలో కరోనా జిహాద్ నడుస్తుందని తెగ ప్రచారం చేసిన సంఘ్ భక్త పరివారం హరిద్వార్ కుంభమేళాకు మార్చి ఏప్రిల్ నెలలో వచ్చిన 90 లక్షల మంది వల్లనే ఉత్తర భారతదేశంలో కరోనా చావు కేకలు వేయిస్తుందని ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఆ రోజు తబ్లిగీ నిర్వాహకులపైన, అధికారికంగానే ఆ సమ్మేళనానికి వచ్చిన విదేశీయులపైన అనేక కేసులు పెట్టి వేధించిన వాళ్లు ఈ కుంభమేళాకు అనుమతిచ్చి దేశాన్ని మృత్యుముఖంలోకి నెట్టేసిన దుర్మార్గాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? శవాలను దహనం చేసే ఆర్థిక స్థితి లేని దయనీయ పరిస్థితుల్లో వాటిని గంగానదిలో పడేయడానికి ఉత్తరప్రదేశ్లో ఎవరు కారకులు? వీరు పవిత్రంగా భావించే మీరే, శుద్ధి చేస్తున్న గంగానది ఇవాళ ప్రవహిస్తున్న చితిలా మారడానికి ఏ ఉన్మాదం కారణమో? దేశమంతా గుజరాత్ అభివృద్ధి నమూనా అని చంకలు గుద్దుకుంటున్న మీ గుజరాత్లోనే శవాల లెక్కలు చెప్పకుండా అంతా బాగుంది అని అబద్ధాలు చెప్తున్న వారెవరు? మన్ కీ బాత్ తప్ప జన్ కీ బాత్ను, జనం గుండె చప్పుళ్లను ఏనాడు వినని ప్రధాని ధర్మ సూక్తులు వల్లించడమంటున్నాయి ఇతర సంఘాలు. కుంభమేళా సమయంలో ఫేక్ కోవిడ్ టెస్టులు నిర్వహించిన ప్రైవేట్ ల్యాబొరేటరీలపై కేసు నమోదు చేయాలని హరిద్వార్ జిల్లా యంత్రాంగాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా ఢిల్లీలో హర్యానాకు చెందిన 22 ల్యాబొరేటరీలను ఏప్రిల్ 1 నుంచి 30 వరకు జరిగిన కుంభమేళా సమయంలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమయంలో సుమారు 70 లక్షల మంది భక్తులు పాల్గొని ఉంటారని అంచనా. ఈ కుంభమేళాలో కోవిడ్ టెస్టుల కుంభకోణానికి పాల్పడ్డ ల్యాబొరేటరీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు అధికార ప్రతినిధి సుబోధ్ ఉనియాల్ తెలిపారు. నివేదికల ప్రకారం ఉత్తరాఖండ్లో రోజువారీ 50,000 పరీక్షలు చేయడం నిమిత్తం ఈ ఫేక్ టెస్టులను ల్యాబొరేటరీలు ఏర్పడ్డాయని నివేదికలు వెల్లబడ్డాయి. దీనిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో కుంభమేళా సమయంలో ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించేందుకు బాధ్యతలను అప్పగించి ల్యాబ్లకు చెల్లింపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ సి రవిశంకర్ చెప్పారు. భారత్ను కరోనా సెకండ్ వేవ్ దారుణంగా కుదిపేసింది. గతేడాది వచ్చిన తొలి వేవ్తో పోలిస్తే ఎన్నే రెట్లు అధికంగా, వేగంగా రెండో దశలో కరోనా విస్తరించింది. అది కేంద్ర ప్రభుత్వం కరోనాపై యుద్ధం ముగిసిందంటూ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ కుదుపు ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు తప్పెక్కడ జరిగిందనే చర్చ కొనసాగుతుంది. భారత్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా మూడో వేవ్ పేరే వినిపిస్తుంది. గతేడాది తొలిసారి కరోనా పేరు విన్నప్పుడు కూడా కనిపించినంత భయం ఇప్పుడు జనంలో కనిపిస్తుంది. దీనికి కారణం చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ కంటే ఎన్నో రెట్లు వేగంగా, ప్రభావవంతంగా విస్తరించిన సెకండ్ వేవ్ వైరస్ఐ కారణం. దీంతో కేంద్రానికి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కరోనా తగ్గిపోయింది. ఈ పోరాటంలో మేం ఛాంపియన్లమని చెప్పుకున్న కేంద్ర మంత్రులు ఇప్పుడు నోరు మెదిపేందుకు భయపడుతున్నారు.
దీని వెనుక సెకండ్ వేవ్ నియంత్రణలో వైఫల్యాలే కనిపిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ వెనుక ఎన్నో కారణాలున్నాయి. అయితే ఇందులో ప్రధానమైనది దీని ప్రభావాన్ని అంచనా వేయడంలో కేంద్రం వైఫల్యం. దేశ కరోనా నియంత్రణలో చివరి దశలో ఉందని ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ ప్రకటించిన వారంలోపే సెకండ్ వేవ్ ప్రభావం చూపడం ప్రారంభించింది. రోజుకు 2 లక్షలకు పైగా కేసులతో చెలరేగిపోయింది. అయినా దాన్ని నియంత్రించేందుకు కేంద్రం వద్ద నిర్దిష్టమైన పరిష్కారాలు కనిపించడం లేదు. కేవలం వ్యాక్సిన్లపై ఆధారపడ్డం, కోవిడ్ మార్గదర్శకాలు పాటించమని చెప్పడం మినహా కేంద్రం చేసిందేమీ లేదని విమర్శలు చెలరేగాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రాకముందే కరోనా తీవ్రత తగ్గడం మొదలైంది. అంతే, కేంద్ర మంత్రులు, రిజర్వ్ బ్యాంకు, అధికార పార్టీ నేతలు, మీడియా, ఇలా ప్రతి ఒక్కరూ మనం కరోనాపై గెలిచామంటూ ఒక్కటే బాగా ఊదడం మొదలుపెట్టారు. అదే సమయంలో బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ నుంచే ఇతర రకాల కరోనా వైరస్లు భారత్లో ప్రవేశించాయని తెలిసినా వాటిపై నిర్దిష్టంగా అడ్డుకునే చర్య తీసుకోలేదు. వ్యాక్సిన్లపై అతిగా ఆధారపడ్డమే కాకుండా ప్రధాని మోదీని వ్యాక్సిన్ గురువు అంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు ఆకాశానికి ఎత్తేశారు. భారత్లో ఏడాది జనవరిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిని అన్ని రాష్ట్రాల్లో అవసరంతో సంబంధం లేకుండా అందరికీ వేయాలనే స్పృహ కరువైంది. కరోనా ఉన్నవారికే వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచారు, అది 60 ఏళ్ల పైబడ్డ వారికి మాత్రమే. ముందుగా ఫ్రంట్లైన్ వారియర్లకు వ్యాక్సిన్ వేశారు, కానీ 45 ఏళ్లు పైబడ్డ వారికి కూడా ఈ మధ్య సెకండ్ వేవ్ ప్రభావం తర్వాత వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చారు. 45 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్లను ఇవ్వమని చెప్పిన కొద్దీ రోజులకిస్తామని ప్రకటించారు. కానీ సెకండ్ వేవ్లో 45 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారికి కూడా కరోనా సోకుతున్నట్లు నిర్ధారణైంది. చిన్నపిల్లలకు సైతం కరోనా వైరస్ సోకుతుంది. అంతేకాదు, విదేశీ వ్యాక్సిన్లను కూడా భారత్లో అనుమతించకుండా కేంద్రం తాత్సారం చేస్తూ వచ్చింది. ఇది కూడా కొంపముంచింది. ఇప్పుడు వ్యాక్సిన్లు కొరత మొదలయ్యాక విదేశాలకు అనుమతి ఇచ్చినా వెంటనే స్టాక్ వచ్చే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతుందని ఎప్పుడైతే గుర్తిచ్చారో అప్పుడే ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రచారం, పోలింగ్ పేరుతో విచ్చరవిడిగా జనం రోడ్లపైకి రావడం మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉండడంతో అగ్రనేతలు ప్రచారాన్ని సైతం రద్దు చేసుకుంటున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో సైతం విపరీతమైన కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాది భారత్, ఇంగ్లాండ్ మధ్య గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన 2 మ్యాచ్లకు దాదాపు 1.3 లక్షల మందిని అనుమతిచ్చారు. దీంతో అక్కడ భారీగా కేసులు రావడం మొదలుపెట్టాయి. తాజాగా సెకండ్ వేవ్ ఉందని తెలిసి లెక్క చేయకుండా కుంభమేళాకు అనుమతులివ్వడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెంటిమెంట్ల పేరుతో సమర్థించాయి. భారీగా కేసులు పెరిగేసరికి మధ్యలోనే కుంభమేళాను నిలిపివేశారు.
దేశంలో కరోనా స్వైర విహారం చేయడానికి కేంద్రం చేసిన నిర్వాకమే అన్ని విపక్షాలు ఆది నుంచి విమర్శిస్తూనే ఉన్నాయి. అభివృద్ధి ఎజెండా లేని కేవలం ప్రజల విశ్వాసాలను ఉద్వేగాలను రెచ్చగొడుతూ కేంద్రం వ్యవహరిస్తుందని విపక్ష నేతలు ఆరోపించారు. అధికార దాహంతో అనేక రాష్ట్రాల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇప్పించారు. ఘనత వహించిన నరేంద్ర మోదీ, లక్షలాది మందితో సభలు సమావేశాలు జరిగాయి. అంతేకాకుండా దేశంలో మెజార్టీ హైందవుల విశ్వసించే కుంభమేళాకు అనుమతిని ఇచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ కరోనా హైపర్సోనిక్ వేగంతో వ్యాపించడానికి దోహదపడ్డాయి. 136 కోట్ల జనాభాలో కేవలం 1 కోటి మందికి మాత్రమే 2 డోసుల టీకాలు పొందారు. కేవలం 8% మాత్రమే మొదటి డోసును పొందారు. యుఎస్ఏలో 50%, మన పక్కన ఉన్న భూటాన్లో 60% ప్రజలు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. మన వ్యాక్సిన్ కార్యక్రమం ఇలాగే కొనసాగితే 2024 వరకు కూడా వ్యాక్సిన్ ప్రజలందరికీ అందే అవకాశం లేదు. ఏ మాత్రం సన్నద్ధత లేకుండా హడావుడిగా 18 నిండిన అందరికీ టీకా హామీ ఇచ్చేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాలో నిత్యం లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఏప్రిల్ 12-14 రోజుల్లో జరిగిన షాహీ స్నానాలలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అయితే దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో కుంభమేళాను కొనసాగించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. కుంభమేళాను ఆపేయాలని పలువురు కోరినా కేంద్రం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చాలా రోజులు సైలెంట్గా ఉండిపోయింది. కుంభమేళాలో పాల్గొన్న అనేక మంది భక్తులతో పాటు పలు అఖాడాలకు చెందిన సాధువులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో కొన్ని అఖాడాలు స్వచ్ఛందంగా హరిద్వార్ను విడిచి వెళ్లారు. నిజానికి కుంభమేళా 3 నుంచి 4 నెలలు జరుగుతుంది, కానీ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో దీనిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు అంటే నెల మాత్రమే జరిపారు. కరోనా 2వ విరుచుకుపడుతోంది. కుంభమేళా పేరుతో ఎక్కువగా జనం ఒకే దగ్గర చేరడం, కరోనా నిబంధనలు అందరూ పాటించే అవకాశం లేకపోవడంతో కుంభమేళాను నిలిపివేయాలని పలువురు కేంద్రాన్ని అప్పట్లోనే కోరారు. ఈ కుంభమేళా నిర్వహణపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంపై స్పందించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి అదుపు లేకుండా వ్యాపిస్తున్నందున కుంభమేళాను పరిమితంగా నిర్వహించుకోవాలని సాధువులను ఆయన కోరారు. కుంభమేళాలో పాల్గొన్న సాధువుల్లో చాలా మందికి కరోనా సోకినా ప్రధాని మాత్రం పట్టించుకోలేదు. ఇది మత క్రతువు కాబట్టి కొనసాగాల్సిందే అన్న ఫీలింగ్లో కేంద్రంలోని పెద్దలున్నారు. ఇక కుంభమేళాను ఆపేస్తారనగా తన పరువును నిలుపుకోవడానికి ప్రధాని మోదీ అఖాడా హెడ్ స్వామి అవేదేశనాథ్ గిరితో ఫోన్లో మాట్లాడారు. సాధువుల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్న ప్రధాని వారికి ప్రభుత్వం అన్ని రకాల వైద్య సేవలను అందిస్తుందని తెలిపారు. కుంభమేళాను కుదించాలని కోరారు. అప్పటికే 2 షాహీ స్నాన్ రాజస్నానాలు పూర్తయ్యాయి. కనుక ఇప్పుడు కరోనా సంకట పరిస్థితుల్లో కుంభమేళాను ప్రతీకాత్మకంగా భక్తులెవరూ లేకుండా కేవలం లాంఛనప్రాయంగా కొనసాగించాలని స్వామి అవధేశానంద్ గిరిని ప్రధాని కోరారు. కరోనా కల్లోల నుంచి కేంద్రంలోని మోదీ నాయకత్వం ఏమీ నేర్చుకోలేదు.
ఏ ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా లేని కేంద్ర ప్రభుత్వమే అసంఖ్యాక మరణాలకు కారణమైంది. మొదటి వేవ్ కంటే ఈ రెండో వేవ్లోనే అపారమైన ప్రాణ నష్టం జరగడానికి ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు లేకపోవడమే. ఏ టీవీ ఛానళ్లలో చూసినా ఆక్సిజన్ కోసం జనం ఆర్తనాదాలే కనిపించాయి, వినిపించాయి. ఏ ఆసుపత్రికైనా అత్యంత మౌలిక అవసరమైన ఆక్సిజన్ నిల్వలను చాలినంత పరిణామంలో పెట్టుకోవడం యథాలాపంగా చేయాల్సిందే. అయితే ఏప్రిల్ వరకు కేంద్రం ఆక్సిజన్ ఎగుమతులను ప్రోత్సహించింది. దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసినట్టే ఆక్సిజన్ నిల్వలను కూడా విదేశాలకు పంపించి దేశ ప్రజలు ప్రాణవాయువు మహాప్రభువు అంటూ ఉంటే నల్ల బజార్లో వేలాది రూపాయలకు కొంటూ ఆర్తనాదాలు చేస్తే గాని మొద్దు నిద్ర నుంచి లేచి రాలేదు మోదీ గారు. అప్పటి వరకు భక్తులంతా ధూపదీపాలు వెలిగిస్తూ గల్లీ గల్లీనా పొగలు వదులుతున్నారు. గాలి ఎందుకండి, గోమూత్రం కడుపు నిండా తాగండి, గోవు పేడను ఒంటి నిండా రుద్దుకోండి, కరోనా ఖతమవుతుందని గో కరోనా బ్యాచ్ ఘోషిస్తూ వస్తున్నది కదా. గోమూత్రము కన్నా మళ్ళీ గీ ప్రాణవాయువు ఎందుకు అనుకున్నారు కావచ్చు అంటూ మోదీ సహచరులపై సెటైలు కూడా వచ్చాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ అనుచిత నిర్ణయాల వల్ల కోవిడ్ భారత్ను అతలాకుతలం చేస్తుంది. దీనిని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వ వైఖరితో దేశం ప్రపంచం ముందు నవ్వుల పాలవుతుంది. సామాజిక మాధ్యమాలన్నీ హాస్పిటల్ బెడ్ కోసం, ఆమ్లజని సిలిండర్ కోసం, ఆర్థిక సహకారం కోసం అభ్యర్థనలతో నిండిపోతుంది. భయానకతతో మానవ సంబంధాలు అత్యంత అసహజంగా అమానవీయంగా మారుతున్నాయి. దేశ సంపద సృష్టిలో మేధో శరీర శ్రమతో పనిచేసే ఒక తరం ప్రమాదకరమైన స్థాయికి నెట్టబడింది. యావత్ జాతి విలయానికి లోనైనప్పుడు పాలకులు ఎలా వ్యవహరించకూడదో ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక అని మోదీపై అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. అమెరికాతో సహా అనేక దేశాలు భారతదేశంతో ప్రయాణాలను రద్దు చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ గరిష్టమైన ప్రమాద హెచ్చరికలు జారీ చేసి భారత్లోని అమెరికన్లను స్వదేశానికి రప్పించుకుంటున్నారు. స్వయంకృతాపరాధం, అధికార దాహ చర్యలతో దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఆధునిక భారత చరిత్రలో ఒక రెడ్ లెటర్ కాలంగా ఉండబోతోందని ప్రస్తావించారు. కోవిడ్ మొదటి వేవ్ దేశంపై దండెత్తినప్పుడే మనం దేశంలోని ప్రజారోగ్య వ్యవస్థ లోపాలని బహిర్గతమయ్యాయి. వ్యక్తిగత రక్షణ కిట్లు, ఆక్సిజన్ కొరత, నిర్ధారణ పరీక్షల కిట్లలో, ఇతర కీలక వైద్య పరికరాలలో ఏమాత్రం స్వయం స్వావలంబనలో లేమని తెలియవచ్చింది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు తమ ఉత్పత్తి ప్రక్రియకు అవరోధం లేకుండా స్వల్ప కాల లాక్డౌన్లు విధించి తమ ఆర్థికాన్ని ఏదో మేరకు నెలకొల్పుకున్నాయి. మోడీ ప్రభుత్వం కనీసం ముందుచూపు లేకుండా అనాలోచిత అత్యంత కఠినమైన లాక్డౌన్ విధించి మానవ జీవన కల్లోలానికి కారణమయ్యాడు. గత సంవత్సరం కాలంగా కరోనా బారిన పడిన దేశాలన్నీ ఆరోగ్య వ్యవస్థకు సమృద్ధిగా నిధులు కేటాయించుకొని ప్రజారోగ్యం కోసం పాటుపడ్డాయి. కోవిడ్ నాశక మందులు, వ్యాక్సిన్ పరిశోధన, ఉత్పత్తిపై యుద్ధ ప్రాతిపదికపై దృష్టి సారించి పరిస్థితి మెరుగుపరుచుకున్నాయి. తమ దేశ ప్రజల రక్షణ అవసరాలను తీరుస్తూ భవిష్యత్తు కోసం నిల్వ చేసుకున్నాయి. ఇప్పటికే దేశం రెండు వేవులను ఎదుర్కొని రాటు తేలింటుంది. ఇప్పుడు మూడో వేవ్ అంటూ భారీగా ప్రచారం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇది పిల్లలపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం దీన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ప్రజల ప్రాణాలను, ముఖ్యంగా చిన్నపిల్లల ప్రాణాలను ఎలా కాపాడుతుందా, అందుకు నరేంద్ర మోదీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారో మున్ముందు వెల్లడవుతుంది.
ఇది వాటి బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.